ఈ ఫ్యాన్సీ గొడవలు చాలా, అంటే నెగిటివిటీ చాలా స్ప్రెడ్ అయిపోతుంది, చాలా దరిద్రంగా ఉంది భయ్య. అంటే నిజంగా వర్స్ట్ ఉంది. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, ఫేస్బుక్ ఓపెన్ చేయి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గెటింగ్ డర్టీ. డూడ్, ఒక్కటి అర్థం చేసుకోండి, ఇట్స్ అ టీవీ షో, 24 గంటలు. అర్థం చేసుకోండి, ఎందుకంటే మేము ఇండస్ట్రీ వాళ్ళం కాబట్టి మాకు తెలుసు షూటింగ్, దాని తర్వాత అవుట్పుట్, దాని తర్వాత రేటింగ్, దాని తర్వాత మనీ, ఇవన్నీ ఇవన్నీ ఏ ఏ దీంట్లో జరుగుతాయో మాకు తెలుసు. మీరు బయట ఉన్నారు, మీరు చూసేవాళ్ళు కాబట్టి మేము చూపించిందే మీరు నమ్ముతారు, అండ్ మిమ్మల్ని నమ్మేలాగా చేసేది మేము. ఆల్రైట్, ఇట్ ఈస్ ఆల్ ఇన్ దట్ బిజినెస్, ఎవరిది తప్పు కాదు, ఇట్ ఈస్ ఆల్ ఇన్ దట్ బిజినెస్, మనీ మేకింగ్ బిజినెస్. 24 గంటల షోలో మీకు ఒక 1 అవర్ చూపెడుతున్నారు, వాళ్ళకి నచ్చిందే చూపెడుతున్నారు కదా. అంటే మీరు ఏదైతే చూసి రియాక్ట్ అవుతారో, రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో హంగామా చేసి ప్రమోట్ అవుతుందో అదే చూపెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి, సెన్సిబుల్గా ఆలోచించండి, అదే చూపెడుతున్నారు కదా. మీరు అది చూసి దాంట్లో వాడిది తప్పు, ఏమి తప్పు లేదు, వీడిది తప్పు, వాడిది తప్పు అని చెప్పి జడ్జ్మెంటల్ అయ్యి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఆడియన్స్ చూసి ఎంజాయ్ చేయండి, దాని తర్వాత మర్చిపోయి మన పనులు మనం ఉండాలి. మీ పనులు మానుకొని మా మీద పడి, ఇప్పుడు ఆ షోలో అంతమంది ఉన్నారు కదా, గొడవ పడుతున్నారు, మీరు ఒకరికి సపోర్ట్ ఇచ్చి అవతల వాళ్ళని తిడుతున్నారు, అమ్మ అక్క లెక్క పెడుతున్నారు, బయటకు వచ్చిన తర్వాత అందరు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంటారు తెలుసా, మీకు గట్టిగా పడుతుంది, గప్పని పడుతుంది. బయటకు వచ్చిన తర్వాత అందరు బాగుంటారు, ఎవరు గొడవ పడరు. 24 గంటల గంట సేపే చూపెడుతున్నారంటే మీరు ఊహించుకోండి. సో థింక్, గొడవ పడకండి, స్టాప్ స్ప్రెడ్డింగ్ బ్లడీ నెగిటివిటీ డూడ్. ట్రోలింగ్ ఏంటి, నిజంగా వాళ్ళ పేరెంట్స్, అమ్మలు వస్తే కూడా వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు మీరు, కొంచెం సెన్సిబుల్గా ఆలోచించండి. ఓకే, గేమ్ అపార్ట్, గేమ్ పక్కన పెడదాం, చాలామంది సీరియస్ తీసుకుంటున్నారు, ప్రెస్టీజ్ ఇష్యూ లాగా తీసుకుంటున్నారు. ఆల్రైట్, అందరు నా ఫ్రెండ్స్, సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటు కాంట్రవర్సీస్. మీరే లాగుతారు అటు ఇటు చేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.